అందుతో విద్యాలయాలకు చిరునామాగా మహేశ్వరం నియోజకవర్గం మారుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా విద్య కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అందులో భాగంగా నియోజకవర్గాల్లో 4 జూనియర్ కళాశాలలకు 6,55 లక్షలతో నూతన తరగతి గదులు, కాంపౌండ్ వాళ్లు, ఇతర పనులు చేపడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మన మహేశ్వరం జూనియర్ కాలేజ్ కి 20 లక్షలు పెట్టి అడిషనల్ క్లాస్ రూమ్స్ తీసుకోబోతున్నాం. అంటే కనుకూరు కూడా 2 కోట్లు పెట్టుకున్నాం. సరణ్య జూనియర్ కాలేజ్ కి ఒక 2 కోట్లతో కాంపౌండ్ వాల్ అని టాయిలెట్స్ గా పెడుతున్నాం. మీర్పేట కొత్తగా జూనియర్ కాలేజ్ శాంక్షన్ తీసుకున్నాం. అంటే 40 లక్షలతో బిల్డింగ్ కట్టబోతున్నాం. అది కూడా మన గైడ్ కాలేజ్ జిల్లాకు సంబంధించి మన మహేశ్వరంలో ఏర్పాటు చేసుకున్న ఒక 4 కోట్లతో ఎల్లుండి దాని ఇనాగ్రేషన్ చేసుకున్నాం. మహేశ్వర డిగ్రీ కాలేజ్ లో 1 కోటి కడుతూ ఉన్నాం. అది ఇంకా కొంత ఎక్స్పెన్షన్ చేద్దాం ట్రై చేస్తున్నాం. అంటే డిస్ట్రిక్ట్ సంబంధించిన లైబ్రరీ కూడా మన నియోజకవర్గంలోనే బడిపెట్ట కట్టాలి 4 కోట్ల రూపాయలతో. అంటే మన మహేశ్వర లైబ్రరీ కూడా బ్యాలెన్స్ వరకుంటే మనకు 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, 15 లక్షలు చదువుకుండా పెట్టుకున్నాం. మామూలుగా సిఎస్ఆర్ ఫండ్స్ అని ఇస్తుంటారు ఎవరైనా, ఇస్తున్నప్పుడు మనం ఒక 12 కోట్లు పెట్టి ఒక 4 స్కూళ్ళు కడుతున్నాయండి. కాలేజ్ స్టేట్స్ లో ఒక్కొక్కటి 3 కోట్లతో ఇప్పుడు మన మహేశ్వరం ఎంత కడుతున్నామో అట్లాగే ఒక 12 కోట్లతో అది కూడా కట్టబోతున్నాం. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి తుమ్ముకుడలు స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా పాలిటెక్నిక్ ఉంటే పిల్లలకు ఉపయోగపడుతుందని ఆలోచనతో, అట్లాగే ఒక ఐటీఐ కాలేజ్ కోసం కూడా అడుగుతున్నాం.